ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మరి ప్రత్యేకించి క్రైస్తవ సమాజంలో చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ విషయమై. అదే కోణంలో అదే విషయాన్ని ఒక మతున్మాది, ఒక పిల్ల బచ్చాగడ నేను అనొచ్చు, తప్పులేదు, చిన్న పిల్లవాడే. సో ఈ పిల్లవాడు ఏం చేశాడంటే ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీశాడు. వాడి గురించి వాడికి కౌంటర్గా వీడియో చేయవలసిన అవసరం లేదు, పాపం ఆడేదో ఆడు చేసుకుంటున్నాడు బతుకు తెరువు కోసం. కానీ ఆ విషయంలో చాలామంది క్రైస్తవులు కూడా బాధపడుతున్నారు, అంటే చాలామంది సహోదరులు. కాబట్టి వారికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని నేను ఈ అంశం మీద వాడికి కౌంటర్ ఇస్తూ నేను వీడియో చేస్తున్నాను అన్నమాట. రైట్, నేను చాలా కష్టపడి, మేమంతా కష్టపడి హార్డ్ వర్క్ చేసి మీకోసం వీడియో తీసుకొస్తున్నాము. కాబట్టి దయచేసి మీరు సహకరించవలసిందిగా, ప్రోత్సహించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. రైట్, ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ పేరు పతియే ప్రత్యక్ష దైవం. ఈ షార్ట్ ఫిల్మ్ తీసినోడు ఒక పిల్లోడు, ప్రవీణ్ కుమార్ అని ఒకడున్నాడు, వాడు తీశాడనమాట. ఇంతకుముందు వాటితో నేను లైవ్లో కూడా మాట్లాడాను, ఐ మీన్ ఫోన్ కాల్ సంభాషణ మాట్లాడాను. ఏమీ తెలియని అమాయకుడు, కానీ డబ్బుకు లొంగిపోయాడు, అది ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది. సరే, వాడి గురించి మనకి మ్యాటర్ ఎందుకులే అండి, కానీ మనం వెళ్ళిపోదాం. అయితే వాడి షార్ట్ ఫిల్మ్ స్టార్టింగ్లో మాత్రం వాడికి మాదిరికరంగా జీవించేది ఎవరి కోసం అంటే, ఎవరిని చూసి వాడు ఈ విధంగా తయారాడంటే, కరుణాకర్ గారు కరుణాకర్ ఫోటో వేసుకున్నాడు, అండ్ బొనికెల్ డాక్టరు ఫోటో వేసుకున్నాడు, అదే భాస్కర్ రాజు ఫోటో వేసుకున్నాడు. ఆ తర్వాత ఈ మధ్య కొత్తగా మొదలయ్యాడు ఇంకొకడు, కేడిఆర్ అని ఇంకొకడు, వాడి ఫోటో కూడా వేసుకుంటున్నాడు. సో ఇలాగా ఈ ముగ్గురు ఫోటోలు వీడు ఉపయోగించుకొని, వీడు అంటే వాళ్ళ పేరును అడ్డు పెట్టుకొని వీడి వీడియో హల్చల్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు పాపం. సరే, మంచిది, వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. రైట్, అయితే ఈ క్యారెక్టర్, ఈ యొక్క షార్ట్ ఫిల్మ్లో సౌందర్య అనే ఒక క్యారెక్టర్ తీసుకొని, ఒక క్రైస్తవ సహోదరిగా క్యారెక్టర్ తీసుకున్నారు. ఆ అమ్మాయికి కొత్తగా మ్యారేజ్ అయిందంట, భార్య భర్తలు ఇద్దరికి గొడవ అవుతుంది. భర్త ఏమో టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి, భార్య ఏమో ప్రార్థనని. అరే అసలు బుద్ధి లేదురా తమ్ముడు నీకు కొంచెం కూడా? ఏ క్రైస్తవ సహోదరి కూడా, నిజమైన క్రైస్తవ సహోదరి ఒక హిందువుని పెళ్లి చేసుకోదు, అది మాత్రం వాస్తవం. అలాగే ఒక హిందువు కూడా క్రైస్తవురాల్ని పెళ్లి చేసుకోడు, అది వాస్తవమే. రైట్, కాబట్టి స్టార్టింగే దెబ్బ కొట్టేసింది అనమాట మనోడికి, తప్పుగా తీసుకున్నాడు. అక్కడ కొత్తగా పెళ్ళయింది, చాలా ఇబ్బంది పడుతున్నట్టు బిల్డప్ ఇచ్చాడు. సో అక్కడ వీడి బుర్ర తక్కువ తనం అనేది బయటపడిపోయింది. తర్వాత ఇక టాపిక్స్లోకి వెళ్దాం. బైబిల్లో పౌలు గారు పెళ్లి చేసుకోవద్దని చెప్పాడంట. మీకు సాధ్యమైనంత వరకు బిట్స్ చూపించి నేను మీకు ఈ వీడియో అనేది ప్లే చేస్తూ ఉంటాను. కాపీరైట్ చేసుకుంటే వేసుకోనండి, పిరికి పందలు మాత్రం అలా చేస్తూ ఉంటారు. రైట్, బైబిల్లో పౌలు పెళ్లి చేసుకోవద్దన్నాడు అని చెప్పాడంట. అదేవిధంగా కామంతో ఉండలేకపోతే పెళ్లి చేసుకొని పౌలు చెప్తున్నాడు అని ఈ యొక్క ఫేక్ క్యారెక్టర్, పాస్టర్ గెటప్లో ఉన్న ఫేక్ గాడు వీడు చెప్తున్నాడు అనమాట ఆ సహోదరికి. మరో విషయం కూడా ఉందనే విషయం వీడు మర్చిపోయాడు. అరే పాస్టర్ గెటప్లో ఉన్న ఫేక్గా, నీకు కాస్త మనిషి ఎదిగావు కానీ బుద్ధి పెరగలేదురా. ఎందుకు అంటే బైబిల్లో ఏముంది అనే విషయము క్షుణ్ణంగా పరిశీలన చేసి చెప్పాలి. ఫ్రెండ్స్, నేను చాలా వేగంగా చెప్తాను, ఎందుకంటే చాలా పెద్ద మ్యాటర్ ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా వినాలని నేను కోరుకుంటున్నాను. బైబిల్లో పౌలు పెళ్లి చేసుకోవద్దన్నాడు, కామంతో ఉన్న పెళ్లి చేసుకోమన్నాడు అని పౌలు చెప్పాడని బైబిల్లో ఉన్న విషయం గురించి వీడు మాట్లాడుతున్నాడు. వీడు వక్రీ గురించి మాట్లాడుతున్న విషయం మనకు అర్థమైంది. మరి అదేవిధంగా బైబిల్లో ఇంకో సంగతి కూడా ఉంది కదరా, అరే ఫేక్ పాస్టర్ నువ్వు దాని గురించి ఎందుకు చెప్పలేదు? ఓహో, నీ డైరెక్టర్ డైలాగులు రాసివలేదా ప్రవీణ్ కుమార్ గారు బుడ్డాడు? రైట్, ఉంది, చూడు. అదేంటి అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 13:4 మరొకసారి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:4 వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది గాను,
పానుపు నిష్కలమైనది గాను ఉండవలెను. వేశ్యాసంగులకును వ్యభిచారకులకును దేవుడు తీర్పు తీర్చును. ఈ విషయం నీడు వదిలిపెట్టేశాడనమాట ఈ ఫేక్ పాస్టర్ గాడు. ఇప్పుడు అసలు సంగతి తెలిచేద్దాం. పౌలు చెప్పడానికి కారణం ఏంటి అంటే యేసుక్రీస్తు వారు వచ్చే రాకడ అంటే రెండవ రాకడ గురించి వాళ్ళు ఆ దినమే జరుగుతుందేమో అనే ఉద్దేశంలో ప్రతి విషయంలో కూడా వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్త పడి ఈ పెళ్లిళ్ళు చేసుకోవడం, ఇల్లులు కట్టుకోవడాలు, ఈ ఫంక్షన్లు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ వాళ్ళు భక్తిని కాపాడుకుంటున్న సందర్భం ఆ సమయంలో ఆయన ఆ విధంగా చెప్పాడు. అరే బాబు ఇప్పుడు వాటి గురించి ఆలోచించే సమయం లేదు, మీరు జాగ్రత్తగా ఉండండి, ఇప్పుడు ఎందుకు అవన్నీ పెళ్ళిళ్ళు అనేవి అని చెప్పాడు. అయినా సరే ఒకవేళ కనుక లైంగిక వాంఛ అనేది మానవునికి కంపల్సరీగా ఉంటుంది కాబట్టి అది మీకు పాపం వైపు దారి తీయకుండా వివాహం చేసుకోవడం మంచిదే అని కూడా చెప్పాడు. బైబిల్ ఎంతో స్పష్టంగా ఏం చెప్తుంది, వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది అని చెప్తుంది. రైట్, హెబ్రీయుల రాసిన 13:4 మీరు పరిశీలన చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ పాన్పు ఎలా ఉండాలని చెప్పాడు, కళంకము లేనిదిగా ఉండాలి. పాన్పు అనేది అంటే భార్యాభర్తల పాన్పు కళంకము లేనిదిగా, వీళ్ళు అపవిత్రులుగా ఉండకూడదు అనేది విషయం అక్కడ మనకు తెలియజేస్తుంది అనమాట. వ్యభిచారము చెయ్యొద్దు, వ్యభిచారులుగా ఉండొద్దు అని చెప్పిన సందర్భం కూడా అది. కాబట్టి ఆ విషయం మరి గుర్తుపెట్టుకోవాలి. మరి మీ మతం ఏం చెబుతుంది సహోదరి సహోదరులారా, హిందువులైనా సరే ఎవరైనా సరే మీరు గమనించాలి. ఓకే, బైబిల్ ఎంతో స్పష్టంగా చెప్తుంది వ్యభిచార కారణాలు ఉన్నాయి కాబట్టి వ్యభిచారం చెయ్యొద్దురా బాబు, పెళ్లి చేసుకొని చక్కగా, అది అన్ని విషయంలో కూడా ఘనమైంది అని కూడా బైబిల్ చెప్తుంది. ఓకే, మరి ఇక్కడ ఏముంది, వ్యభిచారము చెయ్యొద్దని బైబిల్ చెప్తుందిగా, మరి ఇక్కడ ఏం జరుగుతుంది మీ మతంలో చూడండి. బాల్య వివాహాలు చేస్తుంది ఎవరు, వేదాల ప్రకారం బాల్య వివాహాలు చేసుకోవచ్చు. రైట్, ఆడవాళ్ళకి కుక్కల కంటే నీచంగా భావించింది ఎవరు, వీళ్ళ హిందూ మతమే. ఇది మనుధర్మ శాస్త్ర ప్రకారం ఆడవాళ్ళ కుక్కల కంటే నీచంగా చూసింది వీళ్ళ మతమే. అదేవిధంగా మగాడి ఆధిపత్యం కోసం మొగుడు చేస్తే అంటే మొగుడు చేస్తే భార్యలను కూడా తగలబెట్టే వీళ్ళ పురాణాలను బట్టి కొంతకాలం భార్యలను కూడా తగలబెట్టేశారు మొగుడు చేస్తే. ఈ హిందూ మతమే. మరి మగాడు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చని వీళ్ళ దేవుళ్ళే మాదిరిని చూపిస్తున్నారు. మగాడు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు అన్నట్టు వీళ్ళ దేవుళ్ళు మాదిరి చూపిస్తున్నారు. ఇది కదరా బాబు హిందూ మతం. మరి అంత శ్రేష్టంగా పౌలు గారు ఎంతో స్పష్టంగా చెప్పాడు, వివాహం అన్ని విషయంలో ఘనమైనది, పైగా ఏమనుంది అక్కడ, వ్యభిచారం చెయ్యొద్దు, పాన్పు నిష్కళంకంగా ఉండాలి అని చెప్పి ఎంతో స్పష్టంగా ఉంది. మరి మీ దేవుళ్ళు ఏం చెప్తున్నారు, మాదిరి చూపిస్తున్నారు, ఇద్దరు ముగ్గురు పెళ్ళాలను చేసుకోమనా, అదేవిధంగా ఆడవాళ్ళను కించపరచమనా, మనోధర్మశాస్త్ర ప్రకారం బాల్య వివాహాలు చేసుకోమనా, ముగ్గురు చేస్తే తగలబెట్టామనా, మీ గ్రంథాలు చెప్పేది ఇదే కదరా మీ మతం. ఇంకా బైబిల్లో వ్యభిచారము చేయకుండా వివాహం చేసుకోండి అని మాత్రం చెప్పాడు, గుర్తుపెట్టుకోండి. వ్యభిచారం చేయకూడదు, అది తప్పు, అవసరమైతే వివాహం చేసుకోండి తప్పు లేదు అని కూడా చెప్పాడు. మరి వీళ్ళ దేవుళ్ళు వివాహం చేసుకుంటూ వ్యభిచారాలు చేస్తూ, ఇదేనా హిందూ సాంప్రదాయం, ఇదేనా హిందూ సంస్కృతి, ఇదేనా ఆడవాళ్ళకు నేర్పించే మాదిరి, ఒక స్త్రీకి 5 భర్తలు ఇదేనా మాదిరి, ఒక్కొక్కడికి 2-3 పెళ్ళాలు, లేదా ఓరోసులాగా ఉండాలి, రంబలాగా ఉండాలి, మేనకలాగా ఉండాలని ఇదేనా మీరు చూపించే మాదిరి, ఎవరైనా సరే మీరు అలాగే అంటారా ఓరోసి రంబ మేనకలాగా మీరు ఇలాగే ఉండాలి వాళ్ళ మాదిరి తీసుకోమని, ఏముంది రా మాదిరి, ఏమి లేదు, అంత వ్యభిచారులు వ్యభిచారమే ఉంది. నెక్స్ట్, మరొక విషయం చూద్దామండి. ప్రార్థన చేస్తూ భర్తను డిస్టర్బ్ చేస్తున్నట్టు మనకు చూపించాడు, బుద్ధిహీనుడని మరొకసారి అర్థమైపోతుంది. ఎందుకు అంటే మత్తయి సువార్త 6:6 ఎంతో స్పష్టంగా అక్కడ వ్రాయబడి ఉంది. ఏమని, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యముందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యముందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఎంతో చక్కగా చెప్పాడు కదండి ప్రభు, నువ్వు రహస్యంగా ప్రార్థన చేసుకో, దేవుడు చూస్తున్నాడు నీ ప్రార్థన, దేవుడు ఆలకించి నీకు తండ్రి ఏం చేస్తాడు, జవాబిస్తాడు, ఖచ్చితంగా నీకు ప్రతిఫలం ఇస్తాడని చెప్తున్నాడు. మరి ఇక్కడ ఏం చూపించాడు వీడు, ఈవిడి గారు ప్రార్థన చేస్తూ భర్తను డిస్టర్బ్ చేస్తున్నాడు చూపించాడు. కానీ నిజమైన ప్రార్థనా జీవితం అదే కాదు కదా. కాబట్టి బైబిల్లో లేని విషయాన్ని బైబిల్లో ఉన్నది ఒకటి వీడు కల్పించి చూపించింది ఒకటి. మరొకసారి వీడు మామూలు బకరగడవల, నిజానికి వీళ్ళు పెద్ద పెద్ద బకరగాళ్ళు అనమాట. రైట్,
అదేవిధంగా మరొక విషయాన్ని చూద్దాం. నువ్వు ప్రార్థనలు చేస్తున్న ఇక్కడ ఆ యొక్క సిస్టర్ హస్బెండ్ అంటా ఉంటాడు. ఇక్కడ భలే గమ్మత్తుగా అనిపించిన నవ్వు వచ్చిందండి, మీరు ఒకసారి గమనించండి. ఏమంటున్నాడు అంటే గమ్మత్ ఏంటంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నావా క్షుద్ర పూజలు చేస్తున్నావా అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, క్షుద్ర పూజలు అనేవి చెడ్డవి దుష్టమైనవి, ప్రార్థన అనేది మంచిది అని అర్థమవుతుంది మనకి. ఓకే, ఈ యొక్క ప్రార్థనలు ఎవరు చేస్తారు, క్రైస్తవులు చేస్తారు, దేవునికి చేస్తారు. మరి క్షుద్ర పూజలు ఎవరు చేస్తారు, హిందువులు చేస్తారు, వాళ్ళ దేవుళ్ళకి చేస్తారు. ఓకే రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. వీడు కంపారిజన్ చేయడం కూడా చెడిపోయాడు, వీడు బుర్ర పాడైపోయింది పాపం, ఏదనాలో ఏదనకూడదు వీడికి తెలియల. సో క్షుద్ర పూజలు క్షుద్ర దేవతకి దేవుళ్ళకి చేస్తారనమాట. చేతబడి, బాణామతి, చిల్లంగి, ఇంకా వగేరవగా నరబలులు, ఇవన్నీ చేసేది హిందూ మతంలో ఉన్నవే, వీళ్ళ దేవుళ్ళకే వీళ్ళు చేసేవి ఇవన్నీ కూడా. సో ఎంతో స్పష్టంగా క్షుద్ర పూజలు చేస్తున్నావని అంటున్నాడు. అంటే దుష్ట మతంలో ఉండి దుష్ట ఆచారాలు ఉన్న ఈ మతంలో అతను ఫాలో అవుతున్నాడు. సో ప్రార్థనలు చేయడం అంటే మంచిది, శ్రేష్టమైనది అని కూడా ఇండైరెక్ట్గా వీడియో చెప్పుతున్నాడు అన్నమాట. రైట్. ఇంకా ఈ క్షుద్ర పూజల గురించి తాంత్రిక శక్తిని వీళ్ళు ఆస్వాదించుకోవడం కోసం తాంత్రిక దేవతలను పూజిస్తూ ఉంటారు. వీళ్ళలో ఎగ్జాంపుల్ చెప్పుకుంటే అంటే ఒక వీడియో చూశాను, ఆ లింక్ కూడా మీకు ఇస్తాను. ఎందుకంటే మనం ఎలా పడతాలో మాట్లాడకూడదు, ఏమి తెలియకుండా ఆధారాలతో సహా ఉంటుందన్నమాట. ఆ లింక్ ఇస్తాను. అమ్మవారే క్షుద్ర దేవతలుగా కూడా ఉంటుందంట, క్షుద్ర రూపాలంట. అమ్మవారి క్షుద్ర రూపాలంట శాంతి పరచడానికి రకరకాల పూజలు పునస్కారాలు చేస్తారంట. కాళీమాత, భద్రకాళి, వీరభద్రుడు, వీళ్ళందరూ వీళ్ళ దేవుళ్ళే కదా. క్షుద్ర పూజలు చేస్తూ నరబలులు కోరుకునే వీళ్ళ దేవుళ్ళు మొక్కుకోవాలి. వీళ్ళ దేవుళ్ళు నేర్పించింది అదే, వీళ్ళు కోరుకునేది అదే. పైగా ఎదుటివాడి జీవితము నాశనము చేయడానికి ఈ క్షుద్ర పూజలు వాడతారు. అదేనా మీరు చూపించే దైవత్వం, అదేనా మీ మతం నేర్పించే దైవత్వం? ఏ మనుషులు రా బాబు మీరు. సో ఎదుటివాడి జీవితాన్ని నాశనం చేయడానికి క్షుద్ర పూజలు చేసుకునేవాళ్ళు మీరు. మళ్ళీ ప్రార్థన గురించి మాత్రం గొప్ప చెప్పేవారు, ఈ రెండింటికి కంపారిజన్ చేసి చూపించావు. వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత మరొక విషయం ఏంటంటే, నాలుగో విషయం ఏంటంటే, నీకు నేను కావాలా దేవుడు కావాలా తెలుసుకో అని చెప్పాడండి. ఇంకా ఈమ బెలెత్తిపోయినట్టు నటనాల స్వరూపి, మామూలుగా గదాస్కరా పడ్డే వచ్చి పాప ఈమె. ఇంకా పాస్టర్ గెటప్లో ఉన్నాడు నడుచుగా, ఫేక్ పాస్టర్ గాడు, వాడి దగ్గరికి వెళ్ళి ఈమె అడిగి పాపం చెప్పిద్ది అనమాట. ఇవన్నీ కూడా ఏంటండి అది ఇది అని అడిగితే వాడు మాట్లాడిన విధానం అంత ఇదంతా కూడా. సో డైవర్స్ ఇచ్చేయాలంటున్నాడు వీడు, మామూలుడు కాదండి, డైవర్స్ ఇచ్చేయి అంటున్నాడు ఇప్పుడు ఫేక్ పాస్టర్ గాడు. వీడు డైలాగ్ అలా రాసుకున్నాడు, డైవర్స్ ఇచ్చేయి అని బైబుల్ ఒప్పుకునిద్దండి. పాస్టర్ అలా చెప్తాడా? బైబిల్లో ఒప్పుకోదు కదా, పాస్టర్ అలా చెప్పడు కదా. లూకాసు వార్త 14:26 వీడు చూపిస్తూ ఏమన్నాడు చూడండి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అని దేవుడు చెప్పాడమ్మా, కాబట్టి డైవర్స్ ఇచ్చేసాయి అంటున్నాడు. ఈ వాక్య భాగానికి అర్థం కూడా తెలియని సన్నాసులు వీళ్ళు పాస్టర్ గురించి, బైబిల్ గురించి వీళ్ళు వీడియోస్ చేస్తున్నారు. ఎంత హాస్యాస్పదం అండి. రైట్. అసలు బైబిల్లో ఏముంది ముందు తెలుసుకోవాలి కదా ఈ బుద్ధిహీనులు, అది తెలుసుకుంటే బాగుంటుంది. బుద్ధిహీనులారా ఏముందో తెలుసుకోండి. మీరు ఉపయోగించిన వాక్య ప్రకారము ఇందులో ఎవడైనా నా యొద్దకు వచ్చి, ఇక్కడ ఏమన్నా నంబర్1, తన తండ్రిని తల్లిని అని ఉంది కదా, తల్లిదండ్రుల గురించి బైబుల్ ఏం చెబుతుంది అనే విషయాన్ని మొదటగా మీరు స్టడీ చేసుకోవాలి. దీర్ఘాయుషుతో నువ్వు ఉండాలి అంటే నీ తల్లిదండ్రులు సన్మానించాలి. ఆదికాండము నిర్గమాకాండం 12:12 ఉంది ఆ విషయం. నిర్గమాకాండం 12:12 ఆ విషయం ఉంది. నీకు మేలు కలగాలి అంటే నీ తల్లిదండ్రులు సన్మానించాలి.
నీకు మేలు కలగాలంటే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:2 అన్నమాట. సో ఒకవేళ తాగుబోతుగా ఉండి తిండిబోతుగా ఉండి ఎవడైనా సరే తల్లిదండ్రులు ద్వేషించే వాళ్ళగా దూషించే వాళ్ళగా కొట్టేవాడిలాగా ఉంటే వాడిని రకరకాల ప్రాసెస్ ఉంది, ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత వీడి ఇంకా అలాగే ఉంటే వీడిని రాళ్లతో కొట్టి చంపే అధికారం దేవుడు వీళ్ళకి ఇచ్చాడు. ద్వితీయ ఉపదేశ కాండము 21:20-21 చూసుకోండి, ఆ పైన మొత్తం కూడా స్టడీ చేసుకోండి. ఎందుకంటే వీడి వలన సమాజంలో ఇంకా ఏ స్త్రీకి కానీ ఎవరికి కానీ ఏ హాని కీడు జరగకుండా ఇటువంటి దౌర్భాగ్యుణ్ణి రాళ్లతో కొట్టి చంపే అధికారం తల్లిదండ్రులకు ఇచ్చారు. కాబట్టి తల్లిదండ్రులు గౌరవిస్తే దీర్ఘాయుష్యం, తల్లిదండ్రులు సన్మానించి నీకు మేలు కలగాలంటే వాళ్ళని సన్మానించుకోవాలి, నీ జీవితకాలం నీకు మేలు కావాలంటే వాళ్ళని వట్టి పెట్టుకోవాలి, నువ్వు ఎక్కువ కాలం బతుకుండాలంటే మంచిగా క్షేమంగా బతుకుండాలంటే నీ తల్లిదండ్రులను క్షేమంగా చూసుకోవాలి. అది బైబుల్ తల్లిదండ్రులకు ఇచ్చిన అధికారము, బైబుల్ తల్లిదండ్రుల గురించి చెప్పిన గొప్ప విషయం. మరొకటి ఏంటి అంటే రెండో వ్యక్తి ఎవరు, భార్యను అన్నాడు కదా, భార్యను. మరి భార్య గురించి బైబిల్ ఏం చెబుతుంది అనే విషయం తెలుసుకోవాలరా బుద్ధిహీనులారా, తెలుసుకోండి. భార్యాభర్తలు ఏక శరీరమై ఉంటారు, ఇక వాళ్ళని వేరు చేయడం అవడం వల్ల కాదు, వాళ్ళు ఏక శరీరమే అని ఆదికాండం 2:24 చెబుతుంది. వాళ్ళు ఒకటే, ఇద్దరు కాదు ఒకటే. అదేవిధంగా మరొక విషయం, భర్త దేహంపై భార్యకు తప్ప ఇంకెవ్వరికి అధికారం లేదు, భర్త దేహంపై భార్యకు తప్ప ఇంకెవ్వరికి అధికారం లేదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7:3. అదేవిధంగా భార్య అది దేహం మీద భర్తకు మాత్రమే అధికారం ఉంది, ఇంకెవరికి లేదు. రైట్. మరొకటి ఏంటంటే భర్త అవిశ్వాసి అయితే క్రైస్తవుడు కాకపోతే, అంటే ఒకవేళ భర్త కనుక క్రైస్తవుడు కాకపోయినా సరే అతన్ని విడిచిపెట్టకూడదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7:13. సో ఫ్రెండ్స్, భార్యకి ఎంత ప్రాముఖ్యత ఉందో ఇక్కడ చూడండి. తను వేరు కాదు, భర్తకు వేరు కాదు, తను భర్తలో ఒక భాగమే. భర్త వాళ్ళిద్దరు రెండు ఇద్దరు కలిసే ఉంటారు, వాళ్ళిద్దరు ఏకా శరీరం అనమాట. అదేవిధంగా ఒకరి మీద ఒకరికి మాత్రమే అధికారం ఉంటుంది, ఇంకా బయట వాళ్ళకి ఎవరికి కూడా అధికారం లేదు. కాబట్టి భర్త మీద అధికారం భార్యకు ఉంది. అదేవిధంగా భర్త కనుక అవిశ్వాసి అయ్యుండి క్రైస్తవుడు కనుక కాకపోతే విడిచిపెట్టాల్సిన అవసరం లేదు, విడిచిపెట్టొద్దని కూడా బైబిల్ చెబుతుంది. ఇది భార్యకు ఇచ్చిన గుర్తింపు శ్రేష్టమైన భాగం. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి తల్లిదండ్రుల గురించే కానీ భార్య గురించే కానీ, అవన్నీ తీసుకోవడం సమయం చాలు. అదేవిధంగా మూడో వ్యక్తి ఎవరు, నీ తల్లిదండ్రిని భార్యను పిల్లలను అన్నాడు కదా. మరి పిల్లల గురించి చూద్దాం. పిల్లల గురించి బైబిల్ ఏం చెప్తుంది అంటే, పిల్లలతో కూర్చున్నప్పుడు వారితో బయటకు వెళ్ళినప్పుడు కానీ వాళ్ళతో నువ్వు ఎక్కడ ముచ్చట్లేసినా సరే వాళ్ళ గురించి యోగక్షేమాలు మాట్లాడుకున్నప్పుడు వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళని దేవుని మార్గంలో దేవుని మాటలతో వాళ్ళకి దేవుని మాటలు వాళ్ళకి చెప్పాలి. ఆ విధంగా దేవుని యొక్క భక్తులు వీళ్ళను పెంచాలి అని బైబిల్ ఒక బాధ్యతను అప్పగించింది పిల్లల విషయంలో. ద్వితీయోపదేశ కాండము 11:19 పిల్లల గురించి ఒక మంచి బాధ్యత అప్పగించింది దేవుని యందు భయభక్తుల్లో వాళ్ళు పెంచాలని, ప్రతిసారి కూడా వాళ్ళకి దేవుని గురించి చెప్పాలని, మంచి నడవడికి వాళ్ళకి నేర్పించాలని. అదేవిధంగా బాలుడుగా ఉన్నప్పటి నుండి వాడికి మంచిని చెప్పాలి, వాడిని మంచి మార్గంలో నడిపించాలి అని సామెతల గ్రంథం 22:6 కనిపిస్తుంది. ఈ బాధ్యత ఎవరిదండి, తల్లిదండ్రులది. పిల్లల గురించి వాడు పెద్దవాడైన తర్వాత మార్గం తప్పిపోకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు, మంచి మార్గంలో ఉంటాడని మనకి సామెత్రి గ్రంథం 22:6 తెలియజేస్తుంది. అదేవిధంగా పిల్లవాడు చెడు మార్గంలోకి వెళితే వాడికి బెత్తంతో గద్దించవచ్చు, ఎందుకంటే వాడు చెడు నడవడికను విడిచిపెట్టి మంచి మార్గంలోనే ఉండడానికి బెత్తాన్ని కూడా వాడొచ్చని గద్దించవచ్చని బైబిల్ ఒక అధికారమును దేవుడు ఇస్తున్నాడు అన్నమాట. వాక్య రూపం మనకు తెలియజేశాడు సామెతల గ్రంథం 29:15 స్పష్టంగా వ్రాయబడి ఉంది. కాబట్టి పిల్లల యొక్క బాధ్యత తల్లిదండ్రులకి అప్పగింపబడింది. సో పిల్లల గురించి, తల్లిదండ్రుల గురించి, భార్యల గురించి మనం చూసాం కదా, వీళ్ళందరి గురించి కూడా దేవుడు వ్రాయించాడు. అదేవిధంగా ఇప్పుడు అన్నదమ్ముల గురించి చూద్దాం. రైట్, త్వర త్వరగా ముగించేస్తారండి. అన్నదమ్ముల గురించి, అక్కచెండ్రుల గురించి చూద్దాం. ఎందుకంటే వాడు అది కూడా ఒప్పగించాడు కదా, నీ తల్లిదండ్రులని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను అని అన్నాడు కదా. సో అక్క చెల్లెండ్రుల గురించి, తమ అన్నదమ్ముల గురించి ఏముందో, వాళ్ళను కనీసం అంటే మన సహోదరి సహోదరులని వ్యర్థుడా అని కానీ ద్రోహి అని కూడా అనకూడదు. అంటే అర్థం ఏంటి అంటే, మత్తయి సువార్త 5:22 ఈ వాక్యం ఉందన్నమాట. వ్యర్థుడివిరా నువ్వు, పనికి మాలినడువిరా నువ్వు, ద్రోహివిరా అని అనకూడదు. మరి ఏం చెయ్యాలి, నీ ఎడల తప్పిదము చేసినప్పుడు వాళ్ళని క్షమించు, మరొక అవకాశమే, వారి కొరకు ప్రార్థన చేయి అని బైబిల్ చెప్తుంది. సో
మన సహోదరులకి ఎంత ప్రాముఖ్యత మనం ఇస్తున్నాం? వాక్య ప్రకారం శత్రువును కూడా క్షమించమని బైబిల్ చెప్తుంది. సో సహోదరుడి విషయంలో క్షమించు, అవకాశమే, వాడి కొరకు ప్రార్థన చేయి. అంతేకాని నువ్వు ద్రోహివిరా, నువ్వు వ్యర్థుడురా, వ్యర్థుడివిరా, నువ్వు పనికి మాలినుడురా అని తిట్టడానికి కూడా బైబిల్ అధికారం ఇవ్వలేదు. అది అన్నదమ్ముల విషయంలో అప్పగించబడిన బాధ్యత, బైబిల్ ప్రకారం అప్పగించబడిన బాధ్యత. ఇంకా ఐదవది ఏంటి, ఐదో విషయం ఏంటంటే, ఐదో మాటగా ఇదే రెఫరెన్స్లో తన ప్రాణమును సహా అని ఉంది కదా. సో ఇది చాలా ప్రాముఖ్యమైందండి, ఎందుకంటే ప్రతి మనిషి ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తే నువ్వు నా ప్రాణంతో సమానము, నా ప్రాణము నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎక్కువగా మనం తరచుగా ప్రేయసి ప్రియురాలు వీళ్ళిద్దరు కూడా నువ్వంటే నాకు ప్రాణం, నువ్వంటే నాకు అది ఇది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అందుకే కదా తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టి ప్రేయసి కోసం పారిపోయిన వాళ్ళు, లేదా ప్రియుడి కోసం పారిపోయిన వాళ్ళు ఉన్నారు, లేదా తల్లిదండ్రులు మర్చిపోయి అందరూ కుటుంబ సభ్యులు మర్చిపోయి వాళ్ళ కోసం ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, లేదా వాళ్ళని హత్య చేసిన వాళ్ళు ఎంతమంది లేరు? అంటే వీళ్ళు ప్రథమ స్థానం ఎవరికి ఇస్తున్నారు? ఆ అమ్మాయికి, ఆ అబ్బాయికి ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళ జీవితాల్లో తల్లిదండ్రులు వదిలిపెట్టేస్తున్నారు. అలాగే ప్రతి మనిషి జీవితంలో వాళ్ళు ప్రేమించిన వ్యక్తులకి ఎవరైనా సరే, వాటెవర్ ఎవరైనా సరే, వాళ్ళకి ప్రాముఖ్యత ఇస్తున్నారు. కాబట్టి ఎవరికి అన్యాయం జరగకుండా ఉండాలంటే నీ మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. బైబిల్ ప్రకారం నీ మొదటి స్థానం, ఫస్ట్ ఆఫ్ ఆల్, నిన్ను సృష్టించిన సృష్టికర్తకు, సమస్తము నీ కొరకు ఏర్పాటు చేసిన సృష్టికర్తకు నీ నిజమైన ప్రేమను దేవునికి ఇవ్వాలి. ఆయన నువ్వు ప్రేమించాలి. తద్వారా దేవుని నువ్వు ప్రేమించినప్పుడు దేవుని ఆజ్ఞకు నువ్వు లోబడి జీవిస్తావు. ఎలాగా? తల్లిదండ్రులు సన్మానించమన్నాడు, అనదమ్ముల విషయంలో జాగ్రత్తగా ఉండమన్నాడు, వాళ్ళని ద్వేషించొద్దన్నాడు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయమన్నాడు, బిడ్డలను జాగ్రత్తగా పెంచమన్నాడు, భార్యని జాగ్రత్తగా చూసుకోమన్నాడు. నీలో సగభాగం రాని కాదు, మీరిద్దరు ఒకటే, మీరిద్దరు ఒకటే అని చెప్పేసి బాధ్యత అప్పగించాడు. కుటుంబాన్ని నడిపించే బాధ్యత అప్పగించాడు. సో ఇన్ని విషయాలు అప్పగించింది దేవుడే అప్పగించాడు. సో ఈ రిఫరెన్స్ను పట్టుకొని వీడేమంటున్నాడు, నా శిష్యులుగా ఉండాలంటే వీళ్ళందరూ కూడా ద్వేషించాలని చెప్పేసి అన్నట్టు వాక్యంలో ఉంది అన్నట్టు వీడు కవరింగ్ చేశాడు. కానీ వాస్తవానికి దేవుడు ఎక్కడా కూడా వీళ్ళని వదిలించుకోమని, ద్వేషించడం అంటే వీళ్ళు తప్పుగా మీనింగ్ అర్థం చెప్తున్నారు. ఆ దేవుడు కాదంటే ఆ బంధము తెంచేసుకోవాలని చెప్తున్నాడు. కానీ ఇక్కడ దేవుడు ఎక్కడ కూడా బంధాలను తెంచుకోమని చెప్పలా, వారితో ఎలా ప్రవర్తించాలో కూడా చెప్పాడు. అదేవిధంగా క్రైస్తవుడిగా మరణించేదేంటి, మారకపోతే, క్రైస్తవుడిగా మారకపోతే డైవర్స్ ఇచ్చేయమని చెప్తున్నాడు అండి. డైవర్స్ ఇచ్చేయమని చెప్తున్నా బైబుల్. క్రైస్తవుడిగా మారకపోతే ఈ బర్రె పుత్రులుగా ఏం చేస్తున్నారు, వాక్యాన్ని తప్పు తప్పుగా వక్రీకరించేస్తున్నారు. సో ప్రజలారా, మీరు అపార్థం చేసుకోవద్దు, ఈ బుద్ధిహీనులకి వాక్యం తెలియదు. కాబట్టి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7:13 ఏముంది, క్రైస్తవుడిగా మారకపోతే డైవర్స్ ఇచ్చామని చెప్పలేదు. ఏ స్త్రీకైనాను అవిశ్వాసి అయినా భర్తయుండి ఆమెతో కాపురము చేయని ఇష్టపడిన ఎడల ఆమె అతన్ని పరిత్యజించకూడదు, వదిలిపెట్టకూడదు అని వార్నింగ్ ఇస్తున్నాడు ప్రేమపూర్వకంగా. అదేవిధంగా 14 చూస్తే, అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడను. భార్య యొక్క పవిత్రమైన శ్రేష్టమైన నడవడిక వలన, ఆమె చూపించే ప్రేమ వలన, ఆమె చూపించే విధేయత వలన అవిశ్వాసి అయిన వాడు, అంటే క్రైస్తవుడుగా లేనివాడు ఖచ్చితంగా దేవుని మార్గంలోకి వస్తాడు అని ఆ బాధ్యత భార్యకు అప్పగించాడు. విడిచిపెట్టమని చెప్పాల, అమ్మా నువ్వు సాత్వికంతోను, నిన్ను నువ్వు తగ్గించుకోను, తగ్గించుకో, నిన్ను నువ్వు తగ్గించుకుని దేవుని ప్రేమ నీ భర్తకు చూపించు, నీ పవిత్రమైన ప్రవర్తన వలన ఖచ్చితంగా నీ భర్తలో మార్పు వస్తుందమ్మా అని భార్యకు అప్పగించిన గొప్ప అవకాశం అది. కానీ వీడేమంటున్నాడు, ఈ ఫేక్ పాస్టర్ గారు డైవర్స్ ఇచ్చే అని అంటున్నాడు. ఈడెవడండి మధ్యలో చెప్పడానికి, డైలాగ్ ఆడ రాశాడు కాబట్టి ఇటు చెప్తున్నాడా? బైబిల్లో అది లేదు, అలా ఉండదు కూడా. సో 15 కూడా చూస్తే, భర్తతో సమాధానముగా ఉండాలనే విషయం మనకు అర్థమవుతుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7:13 చూడండి, 14 చూడండి, 15 చూడండి, ఎంత చక్కగా ఉన్నాయి. భర్తతో సమాధానం కలిగి ఉండాలి. ఇలాంటి ఫేక్ గర్ల్ని అడిగితే వీళ్ళందరూ కూడా తప్పుడు సలహాలు ఇస్తారు, తప్పుడు సలహాలు ఇస్తారు. ఇలాంటి తప్పుడు సలహాలు తీసుకుని క్రైస్తవ్యాన్ని ద్వేషించకండి, ద్వేషించకండి. ఒకవేళ మత్తువుని మాదిరిగా మీరుంటే, మీరు హృదయపూర్వకంగా, అరే బుడ్డడా తప్పుగా అనుకోమాక ప్రవీణ్ కుమార్,
నీకు చేతులు జోడించి క్రీస్తునందు నేను వందనం వచనం తెలియజేస్తున్నాను. నీతోటి ఉన్న వాళ్ళందరికీ కూడా బైబిల్లో ఎంతో శ్రేష్టమైన విషయాలు ఉన్నాయిరా. వక్రీకరించమాకండి రా, నువ్వు చిన్నోడు కాబట్టి నేను అరే అంటున్నాను, తప్పుగా అనుకో మాకు తమ్ముడు. వక్రీకరించమాకండి, ఎవడు చెప్తున్నాడు మీకు ఈ వక్రీకరణ? ఆ కరుణాకర్ గారు డబ్బు కోసం అమ్ముడుపోయాడరా? ఆ బొరికిన డాక్టర్ గారు కూడా అంతేరా? వీళ్ళంతా వక్రీకరణ చేస్తూ డబ్బులు సంపాదించుకోవడం మొదలుపెట్టారు. ఆ కేడిఆర్ అనేవాడు కూడా అంతే, వాళ్ళకి వాక్యం తెలియదు. ఒకవేళ వాళ్ళ మతం మీద అభిమానం ఉండొచ్చు, ఈ కేడిఆర్ గారికి బొనికల డాక్టర్ గారికి అభిమానం ఉండొచ్చు, అభిమానంతో మీరు వక్రీకరించి మాట్లాడడం అక్కడ. ఎందుకంటే నేను ఎంతో స్పష్టంగా ఇప్పుడు రిఫరెన్స్ అన్నీ చూపించాను. ఎక్కడ బంధాలను తెంచుకోమని చెప్పాల, కుటుంబాలను కట్టమని చెప్పాడు ఆయన. మాలాంటి సేవకులు అడిగితే చాలామంది ఉన్నారు, గొప్ప గనులైన సేవకులు, ఎన్నో వందల కుటుంబాలను కట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడగండి, ఏ సహోదరి కష్టంలో ఉండి భార్య భర్తలకు దేవుని విషయంలో గొడవైతే మంచి సలహా చెప్పి వాళ్ళిద్దరిని సమాధానపరిచి ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా సత్యము వాళ్ళు తెలుసుకొని సత్యంలో నడుచుకోవడానికి మేము సలహాలు చెప్తాం. మేము ఎల్లప్పుడూ రేటు సిద్ధంగానే ఉంటాం. అంతేగాని కుటుంబాలను విడగొట్టమని బైబిల్ చెప్పలేదు. భార్య భర్తలు విడతీయకూడదు అని బైబిల్ చెప్తుంది. వివాహం అన్నిటికంటే ఘనమైంది అని బైబిల్ చెప్తుంది. కాబట్టి తప్పుడు పొరపాట్లు మీరు పడద్దు, దయచేసి ఇతరులకు కూడా ఆ విధంగా చెప్పొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి, మన క్రైస్తవులకు చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు.